డప్పు చప్పుళ్లు తీన్మా స్టెప్పులతో హైదరాబాద్ వీధులు మోతెక్కిపోయాయి. అర్ధరాత్రి అయినా భక్తులు అలసిపోలేదు. తెల్లవారుజామున జోష్ తగ్గలేదు. ట్యాంక్ బండ్ రూట్లన్నీ జాతరగా మారాయి. గణనాథుని నామస్మరణతో గల్లీలన్నీ మార్మోగిపోయాయి. ట్యాంక్ బండ్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, వైభవంగా గణనాథుల శోభాయాత్ర. నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ దగ్గర భక్తుల కోలాహలం. వినాయక నిమజ్జనోత్సవానికి ఒకప్పుడు ముంబై ఫేమస్, కానీ ఇప్పుడు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. చార్మినార్ నుంచి మొదలు పెడితే ట్యాంక్ బండ్ వరకు గ్యాప్ లేకుండా గణపయ్యలు దర్శనమిచ్చాయి. రాత్రైనా భక్తులు అలసిపోలేదు. శోభాయాత్ర ప్రారంభమైనప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నిమజ్జనం అయ్యే వరకు అంతే ఉత్సాహంగా కనిపించారు. కోలాటాలు, నృత్యాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు హోరెత్తాయి. ఏ దారి చూసినా ఏకదంతుడి భజనలతో మార్మోగాయి. భక్తులు బొజ్జ గణపయ్యకు భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలికారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ దీదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్ సాగర్ తీరమంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపయ్యలతో కనువిందు చేసింది. రాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 105,000 పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం భక్తి శ్రద్ధల మధ్య జరుగుతోంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. నిమజ్జన ప్రక్రియను డీజీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించారు. గతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తవగానే జెట్ స్పీడ్తో మిగతా విగ్రహాల నిమజ్జనం జరిగేది. కానీ ఈ ఏడాది విగ్రహాలను టెయిల్ పాండ్ల దగ్గర నిమజ్జనం చేయకుండా ట్యాంక్ బండ్కు తరలిస్తున్నారు. గణనాథులు భారీగా తరలి వస్తుండటంతో ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనుంది.